తిరుమలగిరి మీద వెలసినటువంటి వెంకటేశ్వర వారు ఆ స్వామివారి ఆశీర్వాదం కోసం దర్శనం కోసం నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. రోజు వేల సంఖ్యలో ఒక్కొక్కసారి లక్షల సంఖ్యలో హిందూ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ కోరికలు కోరుకుని మోక్ష ప్రాప్తి కోసం ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ దేవాలయం మరింత సక్రమంగా మరింత చక్కగా ఇక్కడ వ్యవస్థలు ఏర్పడాలని ఆశిస్తున్నా. ఈ దేవాలయం ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి హిందూ ధర్మ వ్యాప్తికి ఈ దేవాలయం ఈ కొండ అభివృద్ధికి మరింత నిధుల కేటాయింపు మరింత ప్రయత్నం జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నా. అదే విధంగా హిందూ భక్తులు ఇచ్చేటటువంటి దానాలు వారి చేతి విరాళాలు వారి చేతి ఈ హుండీలో వేసేటువంటి డబ్బులు ఇవన్నీ కూడా ఈ మందిర అభివృద్ధికి ఈ కొండ అభివృద్ధికి అదేవిధంగా హిందూ ధార్మిక కార్యకలాపాల అభివృద్ధికి వినియోగించడం కోసమే అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం చేస్తే దానివల్ల హిందూ సమాజానికి హిందూ ధర్మానికి మేలు జరుగుతుంది. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కోటాను కోట్ల హిందూ ప్రజలకు లభిస్తుంది. తిరుపతి మరి పుణ్యక్షేత్రం. నేను తెలంగాణలో గెలిచాక తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఫస్ట్ దైవ దర్శనానికి ఇలా వచ్చాను. ఫ్యామిలీతో వచ్చాను, కుటుంబంతో. కాబట్టి రాజకీయ పరిస్థితులు ఎన్ని ఉన్నా పుణ్యక్షేత్రానికి అన్ని రాజకీయ నాయకులు అన్ని పార్టీ వాళ్ళు అందరూ రావాలి దేవుని ఒక్కోసం. కాబట్టి రాజకీయ పరిస్థితులు ఏం మాట్లాడుకోలేదు. తర్వాత ఎందుకంటే దేవుడి దర్శనానికి వచ్చా కాబట్టి ఆ పరిస్థితులు బాగోదు. కాబట్టి అందరూ దేవుడి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ సల్లగా ఉండాలి అనేది నా కోరిక. తెలంగాణలో ప్రజలందరూ, ఏపీలో ప్రజలందరూ అందరూ దేవుడి దయ వల్ల అందరూ మంచిగా ఉండాలనేది నా కోరిక. పార్టీ మారే తెలుగుదేశం పార్టీలో తెలంగాణ నేను ఒక్కడే. పార్టీ మారే సమస్య లేదు. నేను తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు అభిమానిని, అట్లాగే చంద్రబాబు అభిమానిని. పార్టీ మారే సమస్య లేదు. నన్ను ప్రజలు గెలిపించారు పార్టీలో సైకిల్ గుర్తు మీద. కాబట్టి నేను పార్టీ మారే సమస్య లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నో గాళ్ళ లేచింది, సీఎం గారికి గాళ్ళ వేశారు, అయినా నేను పార్టీ మారలేదు. ఎందుకంటే నాకు ప్రజలు ముఖ్యం. ప్రజలు ఎందుకంటే తెలుగుదేశం తెలుగు వారిగా ఎన్టీ రామారావు ఆ రోజు పార్టీని పెట్టారు. ఆ పార్టీ ప్రకారంగా నేను పార్టీలో ఉంటా తప్ప పార్టీ మారే సమస్య లేదు. ఫస్ట్ ఆయన